గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కమలిని ముఖర్జీ చూడగానే 16 నాల తెలుగు అమ్మాయిలా కనిపించే అందమామి సొంతం ఆనంద్, గోదావరి స్టైల్, జల్సా వంటి పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన కమలిని ముఖర్జీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే కుర్రల మధ్యలో మాత్రం హాట్ హీరోయిన్గా ముద్ర వేయించుకుంది. అందం అందానికి తగ్గ అభినయం ఉండడంతో అతి తక్కువ రోజుల్లోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది. కమలిని ముఖర్జీ సినిమాల్లోకి ఎలా ఎంట్రీ ఇచ్చింది, సినిమాల్లోకి రాకముందు ఏం చేసింది, ఇప్పుడు ఏం చేస్తుందనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. కమలిని ముఖర్జీ ఈమె మార్చి 4, 1980లో కలకత్తాలో జన్మించింది. కమలిని ముఖర్జీ అసలు పేరు రోష్ని. ఈమెకి ఇద్దరు చెల్లెళ్ళు. కమలినికి చిన్నప్పటి నుండి నటనపై ఆసక్తి ఉండేది. స్కూల్, కాలేజీలో పలు నాటకాల్లో నటించి అందరినీ ఆకట్టుకునేది. ఇంగ్లీష్ లిటరేచర్లో డిగ్రీ చేసింది. తర్వాత అప్పుడప్పుడు ముంబైలో నాటకాలపై నిర్వహించిన అభ్యాస సదస్సులో పాల్గొనేది. కమలిని నాటకాలే కాకుండా ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడం, బొమ్మలు గీయడం అంటే చాలా ఇష్టం. అలాగే కొన్ని రోజుల పాటు భరతనాట్యం నేర్చుకుంది. కాలేజ్ అయిపోయిన తర్వాత నటనపై ఉండే మక్కువతో మోడలింగ్ వైపు అడుగు పెట్టింది. అలా నీల్ కమల్ ప్లాస్టిక్ సామాన్లు, పారాచూట్ కొబ్బరి నూనె, ఫెయిర్ అండ్ లవ్లీ క్రీమ్, ఇంకా ఆయుష్ వ్యాపార ఉత్పత్తిలో యాడ్స్లో నటించింది. కమలిని ఒక యాడ్లో చూసిన దర్శకురాలు రేవతి తన ఫిర్ మిలింగే అనే హిందీ చిత్రంలో అవకాశం ఇచ్చింది. ఎయిడ్స్ కథా నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి చాలా అవార్డ్స్ వచ్చాయి. ఇంగ్లీష్ లిట్ చదివిన కమలినికు కవిత్వం రాయటం అంటే చాలా ఇష్టం. థాట్స్, కన్ఫ్యూజన్ అండ్ సొల్యూటెడ్ అనే కవిత్వాలను poetry.com ప్రచురించింది. తన కవిత అంతర్జాతీయ కవితల పోటీలో ఎంపికైన సందర్భంలో వాషింగ్టన్లో నిర్వహించిన కవితా సదస్సుకు ఆహ్వానించిన 150 మందిలో కమలిని కూడా ఒకటే. అదే సమయంలో డైరెక్టర్ శేఖర్ కమ్ముల తను తీయబోయే ఆనంద్ సినిమాలో కథానాయిక కమలిని అవకాశం ఇవ్వడంతో ఆనంద్ చిత్రం ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆనంద్ చిత్రంలో రూపపాత్రలో కమలిని కనుపరిచిన అద్భుత నటనకు ఉత్తమ నటిగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వపు నంది బహుమతిని గెలుచుకుంది. ఆ తర్వాత గోదావరి, గమ్యం చిత్రాల్లో ఆమె నటన తెలుగు ప్రేక్షకులకు బాగా ఆకట్టుకుంది. కమలిని తెలుగు చిత్రాలతో పాటు హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ చిత్రాలలో నటించింది. పలు హిట్ చిత్రాలలో నటించినప్పటికీ కమలిని పెద్ద సినిమాల్లో అవకాశాలు అందుకోలేకపోయింది. ఇప్పటికీ అడపాదడపా సినిమాల్లో నటిస్తూనే ఉంది. ఈ మధ్య కాలంలో కమలిని చేసిన మంచి పాత్ర అంటే రామ్ చరణ్ హీరోగా వచ్చిన గోవిందుడు అందరి వాడేలే, మోహన్ లాల్ హీరోగా వచ్చిన మన్యం పులి అని చెప్పాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తున్నానండి అవర్ ఛానల్.